బేగంపేట్ కంటోన్మెంట్ ప్యాట్ని కాలనీ నాలాకు మోక్షం లభించింది. శనివారం నాడు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పనులు శంకుస్థాపన చేశారు. మంత్రి శ్రీనివాస్ యాదవ్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, బోర్డు సీఈఓ అజిత్ రెడ్డితో కలిసి ఆయన శిలాఫలకం శంకుస్థాపన చేశారు. హట్టాసంగా ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వరరెడ్డి, మాజీ బోర్డు సభ్యులు పాండు యాదవ్, లోక్నాథం, నలిని కిరణ్, ప్రభాకర్, బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్ శ్రీనివాస్, ముప్పిడి గోపాల్ కంటోన్మెంట్ బోర్డు అధికారులు, 7వ వార్డు టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు తేజ్పాల్, 5వ వార్డు అధ్యక్షుడు కిరణ్, పెద్ద శ్రీహరి వారితో పాటు బోర్డు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవం అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ, కంటోన్మెంట్ ప్రాంతానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో అభివృద్ధి చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని ఒక ముఖ్యమైన సమస్యగా ఉన్న ఈ నాలాని గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మనం తీసుకున్న స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా మొత్తంగా మొదటి దశలో 858 కోట్ల రూపాయలతో శాంక్షన్ తీసుకున్నాం. అందులో ఈ నాలను కూడా ఈరోజు అభివృద్ధి చేసుకోవడానికి చుట్టుపక్కల ఉండే కాలనీలన్నింటికీ కూడా ఇటు కంటోన్మెంట్ కానీ అటు సనత్నగర్ నియోజకవర్గానికి కానీ రెండింటికీ లాభం అయ్యే విధంగా అతి త్వరలోనే వచ్చే వర్షాకాల రూపాన్ని పూర్తి చేసి మీకు అందజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇది మాత్రమే కాదు మొన్ననే కంటోన్మెంట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ఏ విధంగానైతే హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలో 20,000 లీటర్ల వరకు ఉచితంగా మంచినీరు ఇస్తా ఉన్నాము, అదే పద్ధతుల్లో కంటోన్మెంట్ లో కూడా ఇవ్వాలని చెప్పి గౌరవ బోర్డు మెంబర్ల విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని కూడా అమలు చేస్తాం. దాంతోపాటు కంటోన్మెంట్ లోని ఇతర సమస్యల విషయంలో మేమేమో చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం నుండి కంటోన్మెంట్ ప్రజల ఒక్క బాగోగులు, వాళ్ళ సంక్షేమం, వారికి సంబంధించిన మౌలిక వసతులు, వీటి పట్ల చిత్తశుద్ధితో సిన్సియర్ గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం చేయాలో అవన్నీ చేసుకుంటూ వస్తాము. కానీ దురదృష్టం ఏంటంటే, మేము కొత్త రోడ్లు వేయాలని, కొత్త నాలాలు కట్టాలని, ఇక్కడ ఉండే పేదలకు పట్టాలు ఇవ్వాలని, ఉచితంగా 20,000 లీటర్లు మంచినీళ్ళు ఇవ్వాలని మేము ప్రయత్నం చేస్తూ ఉంటే, ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మాత్రం కంటోన్మెంట్ లో ఉన్న రోడ్లను మూసేయడం, పేదలకు పట్టాలు ఇవ్వకుండా అడ్డం పడడం, మనం రోడ్డు వైడనింగ్ చేస్తామంటే స్కైవే కడతామంటే దానికి ల్యాండ్ ఇవ్వకుండా నిరాకరించడం, సహాయం నిరాకరణ చేయడం, ఇట్లాంటి అనవసర ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను ఈరోజు కంటోన్మెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకసారి 8 ఏళ్లలో కొన్ని 100ల సార్లు విజ్ఞప్తులు చేసినాం, మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కంటోన్మెంట్ ప్రజల పక్షాన దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పనిచేసే ప్రయత్నం చేస్తున్నదో చేయగలిగితే సహకరించండి తప్ప, ఈ రకంగా అనవసరంగా అభివృద్ధిలో ఆటంకపడి, అభివృద్ధిలో అడ్డం వచ్చి లేనిపోని రాజకీయాలను మనసులో పెట్టుకుని, రాజకీయ దురుద్దేశాలను మనసులో పెట్టుకుని ప్రజలకు అసౌకర్యం కలిగించవద్దని చెప్పి కంటోన్మెంట్ ప్రజల పక్షంగా వారి విజ్ఞప్తి చేస్తూ, వారిని గతంలో కూడా ఇక్కడ కొన్ని డిఫెన్స్ భూముల్లో పేదలకు పట్టాలు ఇచ్చేది ఉంది, అవసరమైతే జాగా బదులు జాగా ఇస్తామని చెప్పినాం, కానీ ముందుకు రావడం లేదు. మా రహదారుల విస్తరణ కోసం అడిగినాం, దానికి కూడా ముందుకు రావడం లేదు. వారు రాకపోయినప్పటికీ మా పోరాటం ఆగదు, మా ప్రయత్నం ఆగదు. మా బోర్డు మెంబర్లందరూ కూడా సమర్థవంతంగా పనిచేసి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిజానికి మాకు బాధ్యత లేకపోయినా మేము చేయాల్సినటువంటి ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇదంతా కూడా కంటోన్మెంట్ ప్రజలు గ్రహించాలని, గుర్తించాలని చెప్పి కూడా కోరుతూ, మరి ఈరోజు ఈ నాలా ఆధునికీకరణ పనులను ప్రారంభించుకున్నందుకు సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, సనత్ నగర్ కు ఇటు కంటోన్మెంట్ కు ఈ పనుల వల్ల లాభం జరుగుతుంది, వచ్చే వర్షాకాలం లోపల వీటిని పూర్తి చేయాలని చెప్పి.